వందల కిలోమీటర్ల బోర్డర్ కలిగి లక్షల మంది రాకపోకలు కలిగేటువంటి రాష్ట్రం కాబట్టి కేసులు పెరుగుతాయని చెప్పి అప్రమత్తం చేసి ఆనాడే నాలుగు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకటి, ఆక్సిజన్ సమకూర్చుకునే ప్రయత్నం చేయండి. రెండు, మ్యాన్ పవర్ని సమకూర్చుకునే ప్రయత్నం చేయండి. మూడు, ఇళ్లకి ఇచ్చే కిట్లు ఏవైతే ఉన్నాయో 5 లక్షలు కాకపోతే 10 లక్షలు సమకూర్చుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారే స్వయంగా రెమిడిసివిర్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఫార్మా కంపెనీ యజమానులతో మాట్లాడి అదే రోజు 2 లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ సమీక్షించి 4 లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లను కూడా మొట్టమొదటిసారిగా పర్చేజ్ చేసిన రాష్ట్రం కూడా తెలంగాణనే. దీనికి ఉన్న మందులతో పాటుగా అతి ముఖ్యమైనటువంటి ఇంధనం ఆక్సిజన్ కాబట్టి దేశవ్యాప్తంగా ఢిల్లీలో ఆక్సిజన్ లేక చచ్చిపోయిందని, యూపీ మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఆక్సిజన్ లేక మనుషులు చనిపోతున్నారని చెప్పి వెంటనే గ్రహించి ఆక్సిజన్ సమకూర్చుకోవడానికి మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఆర్మీ విమానాల ద్వారా, మిలిటరీ విమానాల ద్వారా ఒరిస్సా రాష్ట్రం నుంచి వెళ్ళి 8 ట్యాంకర్ల ద్వారా 160 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ని తెచ్చి తెలంగాణ ప్రజలకు అందించినటువంటి తొలి రాష్ట్రం కూడా మన రాష్ట్రమే. గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఆక్సిజన్ విమానాల ద్వారా తేవడం ఎంత ఇంపార్టెంటో, ఏ జిల్లాలకు ఆక్సిజన్ అవసరం ఉందో, గవర్నమెంట్ పరంగా కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ పరంగా కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న మన పేషెంటే, గవర్నమెంట్లో ఉన్న మన పేషెంటే కాబట్టి మనిషిని చావకుండా చూసేది ఆక్సిజనే కాబట్టి అని చెప్పి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమో ఆక్సిజన్ తెచ్చే దాంట్లో ఉంటే, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఏమో సిఎస్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ చేసి ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ చేసి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడ డీలర్లకు హాస్పిటల్ యాజమాన్యానికి అగ్రిమెంట్లో వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా ఆ డీలర్లకు తెచ్చుకునే కెపాసిటీ లేక ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైనా ఆక్సిజన్ షార్టేజ్ ఉండొచ్చు, కానీ ప్రభుత్వపరమైనటువంటి హాస్పిటళ్ళల్లో ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత లేదు, పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో ఆక్సిజన్ కొరత లేదు, మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉన్న హాస్పిటళ్ళల్లో ఆక్సిజన్ కొరత లేదు. ఇవాళ 260 నుంచి 270 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే, ఇవాళ 400 టన్నుల పైబడి అలొకేషన్ కూడా మనకు వచ్చింది. మొన్న ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే కేంద్ర మంత్రివర్యులు హర్షవర్ధన్ గారితో మాట్లాడి ఎక్కడో ఒరిస్సాలో ఉన్న ఆక్సిజన్ రావాలంటే కష్టమవుతుంది, ట్యాంకర్ల షార్టేజ్ ఉంది అని చెప్పి వారికి ఉత్తరం రాస్తే పక్కకి ఉన్న బళ్ళారిలో ఇంకొక 70 టన్నుల ఆక్సిజన్ కూడా మనకు అలకెట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి 120 మెట్రిక్ టన్నులు చిన్న చిన్న ఇండస్ట్రీస్లో అక్కడక్కడ ముందుకొచ్చి ఇచ్చినటువంటి ఆక్సిజన్, వాటితో పాటుగా 100 టన్నుల ఆక్సిజన్ ఫ్రమ్ బళ్ళారి, వాటికి తోడుగా ఏరోప్లేన్ల ద్వారా వచ్చినటువంటి ఆక్సిజన్, ఆల్మోస్ట్ ఇక్కడ ఆక్సిజన్ కొరత లేకుండా పూర్తి స్థాయిలో తీరిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విషయం మీద ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, మా డిఎంహెచ్ఓలు ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో ఎక్కడైనా ఆక్సిజన్ షార్ట్ ఫాల్ అయితే దాన్ని వెంటనే మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంది. అదృష్టం కొద్దీ తెలంగాణ మెడికల్ కాలేజ్ సమైన హాస్పిటల్ కావచ్చు, కొన్ని పెద్ద జిల్లా ఆసుపత్రులు కావచ్చు, పాత జిల్లాలో ఉండే పెద్ద ఆసుపత్రులు కావచ్చు, 22 లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ మనం ట్యాంకులు పెట్టుకున్నాం, మనం 20 KL టిమ్స్లో కావచ్చు, గాంధీలో కావచ్చు, ఉస్మాన్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, ఇట్లా 22 హాస్పిటళ్ళల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లు పెట్టుకున్నాం. ఒక్కొక్క ట్యాంకర్ కెపాసిటీ 20 KL కాబట్టి ఎక్కడ కూడా ఇలా షార్ట్ ఫాల్ లేదు.
దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కేర్ ఫండ్ నుంచి చెల్లి ఒక 5 మిషన్లు ఇచ్చారు 5 మిషన్లలో ఒకటి గాంధీ హాస్పిటల్ ఇన్స్టాల్ చేశారు దాని కెపాసిటీ రోజుకి 29 లక్షల లీటర్లు అదే విధంగా టీమ్స్ లో ఒకటి ఏర్పాటు చేశారు దాని కెపాసిటీ రోజుకి 14 లక్షల లీటర్లు కమ్మంలో ఒకటి ఏర్పాటు చేశారు దాని కెపాసిటీ 8.6 లక్షల లీటర్లు భద్రాచలంలో ఒకటి ఏర్పాటు చేశారు 4.5 లక్షల లీటర్లు కరీంనగర్ లో ఒకటి ఏర్పాటు చేశారు నేనే ఓపెన్ చేసి వచ్చిన ఇవల 5.776 లక్షల లీటర్లు వీటికి తోడుగా మన ముఖ్యమంత్రి గారు అవసరమైతే ఇట్లాంటి ఆక్సిజన్ మిషన్లు కొనండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఒక 12 కూడా కేంద్రం ఇస్తా అని చెప్పి పిఎం కేర్ ఫండ్ నుంచి ఇస్తా అని చెప్పి చెప్పిండు 12 హాస్పిటల్లలో ఒకవేళ కొరత ఏర్పడినప్పుడు ఇట్లాంటి న్యాచురల్ గాలి నుంచి తయారు చేసి ఇస్తుంది కాబట్టి అక్కడిదక్కడనే అవసరం తీరేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకొక 12 కోసం కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంలో అందజేస్తా ఉన్నాం ఆక్సిజన్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హాస్పిటల్ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి రావద్దని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు కానివ్వండి కానీ బయట రాష్ట్రాల చరిత్ర పునరావృతం కావద్దని చెప్పి వారు చెప్పిన మేరకు ఈ సమస్య ఆల్మోస్ట్ పరిష్కారం అవుతుంది ఇంకా రాబోయే కాలంలో ఇంకా పేషెంట్లు పెరిగితే కనుక ఆ డిమాండ్ తగ్గట్టుగా మనం ఆక్సిజన్ సమకూర్చుకునే ప్రయత్నం కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ ఆక్సిజన్ ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్లో 3 లైన్ల ఆక్సిజన్ లైన్లు కానీ అంటే 3 పైప్డ్ ఆక్సిజన్ లైన్స్ అదే సింగిల్ పైప్డ్ ఆక్సిజన్ లైన్స్ ఉంటాయి దీంట్లో ఇప్పటికే 10,000 పడకలకి ఈ కరోనా రాకముందు మన రాష్ట్రంలో కేవలం 1400-1500 బెడ్లకు మాత్రమే ఆక్సిజన్ సప్లై ఉండేది ఐసీయుల రూపంలో కావచ్చు వెంటిలేటర్ రూపంలో కావచ్చు రకరకాల రూపంలో అంత మాత్రమే ఉండే కానీ మన కరోనా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నాడు ఎందుకైనా మంచిది దీన్ని ముందే సమకూర్చుకొని పెట్టుకోమని చెప్తే 10,000 బెడ్లకు ఆనాడే 3 లైన్ కావచ్చు సింగిల్ లైన్ కావచ్చు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలో వెంటిలేటర్లు దొరకలేవు ఆక్సిజన్ బెడ్లు దొరకలేవు కనీసం సిప్యాప్లనే పెట్టాలని చెప్పి కొంత డిమాండ్ వచ్చిన మేరకి ఇవాళ మళ్ళీ గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే మీకు తెలుసు 600 ఐసీయు మెయింటైన్ చేసి సిప్యాప్లు కావచ్చు వెంటిలేటర్లు కావచ్చు 600 వరకు వెయిట్ మెయింటైన్ చేస్తున్న ఏకైక హాస్పిటల్ ఈ దేశంలో గాంధీ హాస్పిటల్ మాత్రమే అంటే ఇన్ని ఐసీయు బెడ్లు ఇన్ని వెంటిలేటర్లు మెయింటైన్ చేసేటువంటి ఒక హాస్పిటల్ ఈ దేశంలో ఎక్కడ లేదు కేవలం గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ మాత్రమే దాంట్లో ఇప్పటికే 1300-1400 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా ఇంకొక 400 బెడ్లను గాంధీ హాస్పిటల్లో పేషెంట్ పోతే తీసుకునేటువంటి స్కోప్ లేదట వెంటిలేటర్ దొరకలేడని చెప్పి అయితే డిమాండ్ వస్తుందో ఆ హాస్పిటల్లో ఇంకొక 400 బెడ్లకు అదనపు ఆక్సిజన్ లైన్లు వేయాలని టిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి ఉన్నటువంటి 800 బెడ్లకు ఇంకొక 300 బెడ్లకు అదనపు ఆక్సిజన్ లైన్లు ఎంజీఎం వరంగల్ అక్కడొక 300 బెడ్లకు నిమ్స్ హాస్పిటల్లో 200 బెడ్లకు ఎంసీహెచ్ సూర్యాపేట 200 బెడ్లు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నల్లగొండ 200 బెడ్లు గవర్నమెంట్ హాస్పిటల్ మహబూబ్ నగర్ 200 బెడ్లు ఎంసీహెచ్ సిద్దిపేట 200 డిస్టిక్ హాస్పిటల్ మంచిర్యాల 100 అదేవిధంగా మలక్పేట హాస్పిటల్ గోల్కొండ హాస్పిటల్ వనస్థలిపురం హాస్పిటల్ ఐ హాస్పిటల్ సరోజినీదేవి అమీర్పేట హాస్పిటల్ నాచారం హాస్పిటల్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డ హాస్పిటల్ అన్నీ కలిస్తే 3,010 బెడ్లకు యుద్ధ ప్రాతిపదికపైన ఏ హాస్పిటల్కి హాస్పిటల్ని వారం రోజుల్లో కంప్లీట్ చేసినట్టుగా వారు నిర్ణయించి ఇవాళ ఆదేశాలు ఇచ్చిన మేరకి ఇవాళనే ఆల్రెడీ ఆ పని మొదలవుతూ ఉంది
ఒక వారం 10 రోజులలో ఇంకొక 3010 బెడ్లు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది.